కాకినాడ జిల్లా సామర్లకోట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీలత ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్తిరిబాబు అధ్యక్షతన మండల సర్వసభ్య సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సభకు జడ్పీటీసీ ఏలిశెట్టి అమృత నరేష్, ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గ్రామాల యొక్క సమస్యలను ఎమ్మెల్యే రాజప్ప ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకోగా వాటికి ఆయా శాఖల అధికారులు సమాధానాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మండలాల అభివృద్ధికి అన్ని విధాల సహకారాన్ని చేస్తుందని, ప్రతి అధికారులు ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమ విధులను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ఎందుకంటే గతంలో నేను 5 సార్లు ఇబ్బంది పడ్డానే అయినా నాకు తెలుసు. భవిష్యత్తులో మీరు ఎవరు కూడా అలాగే ఇబ్బంది పడకూడదనేది నేను నాకు తెలుసు. లేదా ఏమన్నా ఇబ్బంది చేయలేదు. ఎందుకంటే 4500 ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తాను. నేను ఎంపీసీ చేశాను, నేను కూడా మండల పరిషత్ చేశాను, తర్వాత పార్టీ చైర్మన్ చేశాను, ఎమ్మెల్సీ చేశాను, 3 సార్లు ఎమ్మెల్యే చేశాను. అంచేత రోడ్డు విషయంలో నేను ఎక్కడ డివైడ్ అవ్వనని చెప్పి తెలియజేసుకుంటూ, మరి డెవలప్మెంట్ విషయంలో మాత్రం వేళ నేను 10 కోట్లు ఇచ్చాను ఈ మండలానికి. నాలుగు కోట్లు మన ప్రపోజల్ వచ్చింది 10 కోట్లు ఇచ్చాను ఈ మండలానికి. అంటే మ్యాక్సిమం రోడ్లు అన్ని గ్రామాల్లో కూడా ఇచ్చాను, అన్ని గ్రామాల్లో కూడా పెద్ద రోడ్డు బాధ్యత నుంచి 1 కోటి వరకు కూడా ఇచ్చాను. అంచేత ఇంకా బ్యాలెన్స్ ఉంటాయి. చిన్న గ్రామాలకి 5 లక్షలు ఇచ్చాను, పెద్ద గ్రామానికి 4 రూపాయలు ఇచ్చాను. మేజర్ రూట్లు ఉన్నప్పుడు 4 రూపాయలు ఇచ్చాను, ఎందుకంటే మనకు అవసరం ఉన్నప్పుడు 4 రూపాయలు ఇచ్చాను. అంచేత భవిష్యత్తులో ఇంకా బ్యాలెన్స్లు ఏమున్నాయి అన్నీ కూడా మనం డెవలప్ చేద్దాం. డెవలప్మెంట్గా పనిచేసినప్పుడు మీరు కూడా ఎలాంటి ఇబ్బంది రాదు, ఇబ్బంది లేదు. ఫోటోగ్రాల్లో కూడా మేము ఎప్పుడు ఓపెన్ చేసినాం, ఓపెన్ చేద్దాం, నేను శంకుస్థాపన క్లియారిటీ తీసుకోవట్లేదు. ఓపెనింగ్ ఒక ఫోటోగ్రాల్ ప్రకారం సర్పంచ్ కానీ, ఎంపీడీసీ కానీ, ఎంపీపీ కానీ, జడ్పీటీసీ కానీ, నాన్ కానీ మొత్తం ఫోటోగ్రాల్ ఎక్కడ డైవర్షన్ అవసరం అవ్వలేదు మనం. అంచేత అంచేత మీరు అది అల్లు మన గ్రామంలో మీరు సర్పంచ్గా ఉన్నారు, గౌరవం మీ సర్పంచ్గా ఉన్నారు, ఎంపీటీసీగా ఉన్నారు, మీ గౌరవం మీరు నిలబడాలి. మీ గ్రామంలో కూడా మీరు ఎంపీ మండల నిధులు కానీ, సర్పంచ్ నిధులు కానీ వీరన్నీ ఖర్చు పెట్టుకొని, అలాగే గవర్నమెంట్ ప్రోగ్రాంలో పరిక్రమాలు కొనుక్కొని, అలాగే గవర్నమెంట్ ఇచ్చిన నిధులన్నింటిలోనూ కూడా మీరు ఇన్వాల్వ్ అని కాదని ఎప్పుడంటారు. అంతేకాదు ఖచ్చితంగా నేను కూడా డైరెక్ట్ ఇస్తాను ఎంపీటీకి, ఎండి ఖచ్చితంగా మీరు అన్నీ కూడా గవర్నమెంట్ ప్రోగ్రాంలు అన్నింటిలోనూ కూడా వీళ్ళందరినీ కూడా ఎంపీటీసీ సర్పంచ్ ఇన్వాల్వ్ చేయమని చెప్పి నేను డైరెక్ట్ ఇవ్వమని చెప్పి నేను ఎండి గారికి తెలియజేస్తాను. ఈరోజు మీరందరూ కూడా వచ్చేది మన డిస్కషన్ అయింది. ఇలా ప్రశాంతంగా మనం ప్రతి ఊర్లో ఏదైనా ఇంకా సమస్యలు కదా, ఇంకా డిపార్ట్మెంట్లు కొత్త డిపార్ట్మెంట్లు మారే వీళ్ళందరూ కూడా చాలామంది డిపార్ట్మెంట్ రాదు. నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పుడు అందరూ వస్తారు, వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది. అవగాహన పన్నెండు అన్ని పన్నెండు మీద మీరు మేము కూడా డిస్కస్ చేస్తారు. పని చేయని విధంగా మీరు చెప్పండి, మీరు పని చేయాలని చెప్పి.